మృత్యువు నోటి దాకా వెళ్లి వచ్చాడు ఆ వ్యక్తి. ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడిపోయాడు ఆ వ్యక్తి. అప్పుడే అటువైపు నుండి రైలు వస్తోంది. అయితే అదే సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ సంఘటన విజయవాడ రైల్వే స్టేషన్ లో మొదటి ప్లాట్ఫామ్ లో నిన్న రాత్రి 7 గంటలకు జరిగింది. ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరుతుండగా రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు అనంతపురానికి చెందిన ప్రతాప్. అదే సమయంలో కాలు జారి రైలు పట్టాలపై పడిపోయాడు. పైకి లేవకుండా రైలు వెళ్లేంత వరకు అలాగే పట్టాల మధ్యనే పడుకున్నాడు. రైలు వెళ్లిపోయాక తోటి ప్రయాణికులు అతడిని లేపారు. ప్రమాదంలో ప్రతాప్ కు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి తిరుమలరావు. తిరుమలరావు, ప్రతాప్ అనే వ్యక్తి మీతో పాటు ఉన్నాడా? అతను సేఫ్ అని చెప్తున్నారు, ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు? కృప, విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో సంబంధించి నిన్న సాయంత్రం ప్రశాంతి ఎక్స్ప్రెస్ 7 గంటల 45 నిమిషాల సమయంలో బండి మోయింది. బండి మోయిన తర్వాత వెంటనే అతను అనంతపురం జిల్లా వెళ్ళాలి. అనంతపురం జిల్లా ఎందుకు టకటక ప్లాట్ఫామ్ మీద పరిగెత్తుకుంటూ వచ్చి ట్రైన్ ఎక్కే సమయంలో ఏదైతే ఉందో ఫుట్పాత్ మీద కాలు వేయంగానే ఒక్కసారి కింద జారి కింద పడిపోవడం జరిగింది. అక్కడున్న ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రతాప్ చనిపోయాడా బతుకుంటాడనే క్రమంలో చాలా భయాందోళనకు గురయ్యారు. అయితే ట్రైన్ వెళ్లేంత వరకు ఒక ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ మీద నిలిచి ఉన్న ప్రయాణికులకు మనసులో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇతను ట్రైన్ కింద పడిపోయాడు చనిపోయి ఉంటాడని ఒకరు, కొంతమంది మరికొంతమంది ట్రైన్ పట్టాల కింద పడుకుని ఉంటాడు, ఎవరిది ఏంటి ప్రాణాపాయం లేదని చెప్పేసి ప్రతి ఒక్కరిలో అయితే ఉత్కంఠ నెలకొంది. ఒక 3 నిమిషాల పాటు ట్రైన్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడంతో పుటాపుటన ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు, అదేవిధంగా ప్లాట్ఫామ్ మీద నిలిచిన వాళ్ళంతా గబగబ పట్టాల మీద దిగి అతన్ని వేచి చూడంగానే అతను చాలా తెలివిగా అతను ప్లాట్ఫామ్ పట్టాలు రైలు పట్టాల కింద అతన్ని చక్కగా పడుకుని ఉండటం అనేది ప్రయాణికులు అదేవిధంగా ప్లాట్ఫామ్ మీద ఉండాలని అయితే గమనించడం జరిగింది. అంతా ఉటవటిన వెళ్ళి అతను ఎవరైతే ఉన్నారో ప్రతాప్ ముసలి వ్యక్తి అతను పట్టాల మీద పైకి లేపడం జరిగింది. అయితే ప్రతాప్ అయితే సేఫ్ కలా ఒక సృహ కోల్పోయిన విధంగా అతను పట్టాల మీద పడుకున్నాడు. వెంటనే వాళ్ళు వెళ్ళి నీళ్లు జల్లి ఆ ప్రతాప్ను పైకి లేపడంతో ఒక్కసారిగా అతను నిద్ర లేచినట్టుగా పైకి లేచాడు. వెంటనే ప్రయాణికులు అతను ప్లాట్ఫామ్ మీద పక్కన కూర్చోబెట్టి అతను ఎత్తు మాట్లాడడం జరిగింది. ఎలా ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు ఏంటని అతన్ని ప్రశ్నించగా నేను అనంతపురం జిల్లా వెళ్ళాలని చెప్పేసి నాకు ట్రైన్ సమయం వెళ్ళిపోయింది అని ఉటవుట నేను ఎక్కడ ప్రయత్నంతో జారి కింద పడిపోయానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే అతను వృద్ధుడు, అతను వృద్ధుకి సంబంధించి వెంటనే ఆ కొండ ప్రయాణికులు రైల్వే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారు. అతనికి ఎలాంటి అపాయం జరగలేదు, కానీ కొంచెం అతను కంగారుగా ఉన్నాడని చెప్పేసి అయితే అతను ఉండ వైద్యులు చెప్పారు. తోటి ప్రయాణికులు ఫోన్ చేయడం జరిగింది, తోటి ప్రయాణికులు అతని కుటుంబ సభ్యులు ఫోన్ చేయడం జరిగింది. రాత్రి ఆ కుటుంబ సభ్యులు వచ్చి ప్రతాప్ను వాళ్ళ ఊరు తీసుకెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఘటన చూసి అందరూ ఒకటం జరిగింది. ఏ ఆ వృద్ధుడికి ప్రతాప్కి ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పలుచుకోవడం జరిగింది. కృప, రైట్.